శ్రీ గురుబ్ యో నమః. సో ఈ విదేశాల్లో ఉన్నప్పుడు యోగం ఎప్పుడైతే బలహీన పడుతుందో అప్పుడు ఏం చేయాలో తోచదు వాడికి, అది మగవాళ్ళ కానీ ఆడవాళ్ళ కానీ. యోగం ఎప్పుడైతే బలహీన పడుతుందో ఆటోమేటిక్గా అనేది ఒక స్టీమ్ లైన్లో అలవాటు అయిపోయి ఒక రకమైన లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత అది దాటి మళ్ళీ భారతదేశానికి వచ్చి ఆ స్టైల్ మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టమైన స్థితి ఏర్పడుతుంది. సుమారుగా విదేశాల్లో ఒక 4 లక్షలు ఇస్తున్నారంటే మనం ఇండియాకి వచ్చారని అంత డబ్బు వస్తుందో తెలియదు. మనోవేదన, మానసిక ఒత్తిడి, ఒక అన్ని అప్పులు చేసి కొని ఉంటారు అక్కడ కారు దగ్గర ఉంటే అన్ని అక్కడే అక్కడే కొనుక్కుని ఉంటారు, సెటిల్ అయిపోయాం కదా అనుకుంటారు. ఈ దశాక్షేత్రం గురించి కానీ దశలు ఎండింగ్ అవ్వడం గురించి వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక యోగంలో వెళ్ళినప్పుడు ఆ యోగంలో ఉన్న సేపు ఏంటంటే మనకి అవయోగం వస్తుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. అత్యంత యోగము రాజయోగం ఈ ప్రోగ్రామ్ చేయడం ఉద్దేశం అదే. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి ఏర్పడుతుందో డౌన్ ఫాల్ అవుతుందో తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్ అవుతుంది. మనకి ఎప్పుడు విదేశాల్లో కొన్ని పరిస్థితి బాగుండదు, మన భారతదేశం వెళ్ళాల్సి వస్తున్నాము, లేకపోతే ఇప్పుడు ఉన్న యోగం బలహీన పడుతుందో అని తెలుసుకోవడం అనేది ఒక విశేషమైన స్థితి. అది అస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవడం. తర్వాత అప్పుడు పడిపోతున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం ఎలాగన్న దానికి సంబంధించిన రెమెడీస్ కూడా తెలుసుకుని అది ఫాలో అవడం రెండో విషయం. ఉదాహరణకి ఒక గురు బలంతో మీరు వెళ్తారో, రవి బలంతో వెళ్తారో, కుశబలంతో అక్కడ విదేశాలకు వెళ్ళారనుకుందాం, అవి బలహీన పడిపోతున్నాయి, యోగం అని పడిపోతాయి. అంటే గురు బలం తగ్గుతోంది, అదేవిధంగా కుజుడి యొక్క బలం తగ్గుతోంది, చంద్రబలం తగ్గుతోంది. ఒకవేళ ఆ 3 బలాలతో వెళ్తాయి, అంటే ఏ బలంతో మీరు అక్కడికి వెళ్ళేది కూడా చాలా ఉపయోగపడుతుంది. అస్ట్రాలజీ ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు తెలియదు ఏ బలంతో మీరు అక్కడికి వెళ్ళి, రాహుబలం తెలియరా, కుజుడి బలం తెలియరా, గురు బలం తెలియదు, మీకు తెలియదా. సో ఏ గ్రహ బలంతో మీరు అక్కడికి వెళ్ళారో ఆ గ్రహం యొక్క బలం తగ్గినప్పుడే మీరు అక్కడ నిలబడడానికి అవకాశం లేకుండా తిరుగు ప్రయాణానికి అవకాశం వస్తుంది. అలాంటప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని సాధన చేయడం, అదేవిధంగా ఆ గ్రహానికి సంబంధించిన రత్నశాస్త్రాన్ని ధారణ చేయడం, అవే ఆ గ్రహానికి సంబంధించిన కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ఆ కర్మ సిద్ధాంతాన్ని అక్కడ చేయడం శరీరంతో, ఇది కొంతవరకు ప్రాక్టీస్ చేస్తే ఆ దశలు మారేటప్పుడు ఆ ప్రభావం మన మీద పడకుండా కొంతవరకు అక్కడికక్కడే ఏదైనా కొంత ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు 5 లక్షలు సంపాదిస్తున్న నెలకి దశ వెళ్ళిపోయిన తర్వాత అటువంటి 5 లక్షలు రాకపోవచ్చు, కానీ అక్కడే చిన్న ప్రయత్నం చేస్తుంటే 2 భాగాలుగా ఒక దాంట్లో 3 లక్షలు ఇంకో దాంట్లో 1 లక్ష రూపాయలు 2 పార్ట్టైమ్లు చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది ఇండియా రాకుండా. అంటే యోగం కొంత తగ్గుతుంది, యోగం అయిపోయింది కొంత తగ్గాలి కదా ఆటోమేటిక్గా. తగ్గినప్పుడు అక్కడ ఉండాలా, ఇక్కడ రావాలా, అక్కడ సెటిల్ అయిపోవాలా, ఇక్కడ వస్తే మంచిదా అనే విషయాన్ని అక్కడ ఉంటూ కొంత బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఒక మంత్రము, ఒక రత్నము, ఒక కర్మ. ఎటువంటి మంత్ర సాధన చేస్తే ఉన్న సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి రత్నధారణ చేస్తే ఏ గ్రహం యొక్క బలహీన పడిందో ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుంది, ఎటువంటి కర్మలు చేస్తే శరీరంతో మనకున్న దోషం పోయి యోగం అనుకుంటాం అని తెలుసుకుంటూ జాగ్రత్తగా అస్ట్రాలజికల్గా తెలుసుకుని ముందుగా వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ట్రంప్ పుణ్యమా జరుగుతున్న కొన్ని విశేషాలు ఏవో జరుగుతున్నాయో దాన్ని అధిగమించి భయపడకుండా మనం సెటిల్ అవ్వడానికి కొంత అవకాశం కనబడుతుంది. ఒక్కొక్కసారి యోగం అవ్వకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రభావంలో కొంతవరకు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి దాని నుండి అధిగమించడానికి ఫలితాలు వస్తాయి. కాబట్టి చక్కగా అస్ట్రాలజీ కన్సల్ట్ చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు మీకుంటే చెప్పగలుగుతాం. శుభం బియాత్.